నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత రెడ్డిలు రాజీనామా చేస్తేనే నర్సాపూర్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని టీపీసీసీ రాష్ట కార్యదర్శి ఆవుల రాజరెడ్డి, టీపీసీసీ రాష్ట అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్ అన్నారు. బుధవారం నర్సాపూర్ పట్టణంలోని ఐబీ అతిథి గృహంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి రెండవసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన 2.5 సంవత్సరాలలో నర్సాపూర్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత రెడ్డి పదవి కోసమే కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ లో చేరారు తప్ప నియోజకవర్గ అభివృద్ధి కోసం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి సునీత రెడ్డి టీఆర్ఎస్ లో చేరారని వారు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులను మోసం చేసేందుకు మరోసారి దళిత బంధు పథకం తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఎన్నికలు ఏ ప్రాంతాల్లో జరిగితే ఆ ప్రాంతానికి వరాల జల్లు కురిపించడం తప్ప మిగతా ప్రాంతాలను పట్టించుకోవడం లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల అధ్యక్షులు శ్రీనివాసరావు, మల్లేశం, సుదర్శన్ గౌడ్, కిష్టయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు హకీం, శ్రీనివాస్ గుప్తా, శ్రీనివాస్ రెడ్డి, భరత్ గౌడ్, అశోక్ గౌడ్, నందు, రామగౌడ్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. పీజీ కాలేజ్ ఉంది, ప్రైవేట్ లో నడుస్తుంది. ఇదే మన సుందామ గారు అన్న తర్వాత నేను తీసుకొచ్చిన పీజీ కాలేజ్, నేను తీసుకొచ్చిన దానికి కొబ్బరికాయలు కొడతాడు మదన్ రెడ్డి గారు. అరే కాంగ్రెస్ అభివృద్ధి అన్న తర్వాత సుందారెడ్డి ఒప్పుకుంటున్న తర్వాత అప్పుడు కొబ్బరికాయలు కొట్టినా. మీ కొబ్బరికాయల జాతర మాకెందుకు? మీరు ఇద్దరు తర్వాత ఒకరు కేటీఆర్ దగ్గర అంటారు, ఒకరు సీఎం దగ్గర అంటారు. మీరేం కేబినెట్ హోదా కోసం ఆమె పాకలాడతాడు, నీ ఎమ్మెల్యే దీని కోసం నువ్వు పాకలాడతావు. అరే ఇదేం సంగతి? ఈ ప్రాంత బిడ్డల సమస్యలు అయితే మీరు గాలి కొందేశారు. ఇక్కడ ఇండస్ట్రీ ఏరియా ఉంది, ఒక ప్రాంతంలో ఉన్న సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి, నీకు సిర్సిలకు పోతాయి, సిద్దిపేట పోతాయి, తక్కడ పోతాయి. మీరేం చేస్తారు ఈరోజు? ఈ ప్రాంతం గురించి ఆలోచించాల్సిన అవసరం మీకు లేదా అనమాట గుర్తు చేస్తున్నాం. మీరిద్దరు కూడా దొంగు దొందే, మీరిద్దరు కూడా తర్వాత దొంగ సీటు ఒకటిగా మీ పదవుల కోసం పాకులాడుతున్న తర్వాత మీకు ఏమన్నా నైతిక విలువలు ఉంటే ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీరు పనిచేసే తర్వాత మీరు ఒకసారి నర్సాపూర్ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మున్సిపల్ ఎలక్షన్ లో చెప్పి, మొన్న ఎంపీటీసీ ఎలక్షన్ లో చెప్పి, మేము అధికారంలో ఉన్నాం, మేము తీసుకొస్తాం నిధులు, మేము తీసుకోండి. ఇద్దరు ఎగబడే వాడి తిరుగుతూ పోటీ పడి తిరుగుతున్నారు. నిజమైన టీఆర్ఎస్ కార్యకర్తలకు అన్యాయం చేసిన తర్వాత ఈరోజు పక్క పార్టీలలో వచ్చిన వాళ్ళకు ఈల తర్వాత బెర్తులు ఇస్తున్నారు, అది మీ పార్టీ వ్యవహారం. నేను అందుకోసానికి వర్గం అభివృద్ధి గత ఎన్నికల తర్వాత 2.5 సంవత్సరాల్లో ఏం జరిగిందనే దాని మీద కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కూడా ఒకసారి మీ మీడియా ద్వారా ప్రజలకు సందేశాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. మొట్టమొదటిగా నర్సాపూర్ పట్టణం మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏకైక మున్సిపాలిటీ. ఈ ఏకైక మున్సిపాలిటీ ఇంతకుముందు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఏ పరిస్థితిలో ఉంది, ఈ 2.5 సంవత్సరాలలో ఏ పరిస్థితికి వచ్చింది, మరి అప్పుడు ఆర్థిక మంత్రి అయినటువంటి హరీష్ రావు గారు వీళ్ళందరూ కూడా ఈ పట్టణానికి బస్ డిపో శాంక్షన్ చేశారు, స్పందించడం జరిగింది. ప్రతిపక్షాలు అడిగిన ప్రతిసారి స్పందించడం జరిగింది. రేపు మాపు 2 నెలల్లో 3 నెలల్లో అని చెప్పడం జరిగింది. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది మళ్ళీ అధికారంలోకి వచ్చి, బస్ డిపో నిర్మాణం జరిగిందా? మనం చాలా సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం ఇక్కడ చూస్తున్నాం మనం. ఈ డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం ఏ స్థాయికి వచ్చింది? పూర్తి కాలేదు, ఇంకా పూర్తి కాలేదు. లబ్ధిదారుల ఎంపిక జరగలేదు. కట్టడాలని మనం రోజు సోషల్ మీడియాలో చూస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా అందరం గమనిస్తున్నాం. మరి నాణ్యత లోపించిన కట్టడాలను అట్లనే గాలి వదిలేస్తే రేపు లబ్ధిదారులకు చేరి వారు నివసించే పరిస్థితులు రేపు ఉంటాయని నేను ప్రశ్నిస్తున్నాను. డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లుంది, ప్రజారోగ్య వ్యవస్థ ఎట్లుంది, మురికి ఎట్లుంది, దోమలు ఎట్లున్నాయి, పందులు ఎట్లున్నాయి అనేది మీరు అందరూ గమనిస్తున్నాం. గత మున్సిపల్ ఎన్నికల్లో కూడా మనం ఈ ప్రశ్నించినాం. పోతే మొన్న హరితహారం, లాస్ట్ ఇయర్ హరితహారం సందర్భంగా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఈ నర్సాపూర్ పట్టణంతో పాటు వివిధ మండలాలకు శాంక్షన్ చేశారు, వరాలు ఇచ్చారు. మరి వరాల పరిస్థితి ఈరోజు ఎక్కడుంది చూసినట్టయితే మండలాల వారిగా తీసుకుంటే 2 మండలాల విషయాన్ని ఇక్కడ మీకు మీ ముందర ప్రస్తుతం చెప్తాను. రోడ్ల వ్యవస్థ 2.5 సంవత్సరాలు అయింది. వెల్దుర్తి పట్టణం, వెల్దుర్తి మండలం కానీ, కొల్చారం మండలం కానీ, వెల్దుర్తి మండలం నుంచి వెళ్ళే ఒక రోడ్డు, కొంగోడు నుంచి పొత్తిచెట్పల్లి, కొంగోడు నుంచి కొల్చారం రోడ్డు, అది ఎంత దీన పరిస్థితిలో ఉందో ఒకసారి ఆ రోడ్డు మీద పోతే మీకు తెలుస్తుంది. ఊర్లోకి పోలేని పరిస్థితి. అది కాకుండా మన దగ్గర హకీంపేట దగ్గర గత ఎన్నికల సందర్భంగా ఇదే ఎమ్మెల్యేను నిలదీసి ఎన్నికల సందర్భంగా
ఆయన చెప్పిండు నెల రోజులలో నేను ఈ రోడ్డు వేయకపోతే ఊరికి రానన్నాడు మరి అట్లాంటి